హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మీ అలేఖ్యా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, నేను స్టూడెంట్ అకామిడేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో నేను మీకు ఈ స్టూడెంట్ అకామిడేషన్స్ ఎలా ఉంటాయి చూపించడం కోసం అని చెప్పి నేను మా కజిన్ ఉంటున్న అకామిడేషన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడే అనమాట తను ఉండేది. అండ్ ఈ వెనకాలే పక్కనే యూనివర్సిటీ అనమాట తనది, డిమాంట్ఫోర్ట్ యూనివర్సిటీలో తను చదువుతోంది. తను ఇండియా నుంచే యాక్చువల్గా అకామిడేషన్ అనేది చూస్ చేసుకుందనమాట. మనకి డిఫరెంట్ యాప్స్ ఉంటాయి, యూనియకో, ఆంబో స్టూడెంట్ ఇలాంటివి ఉంటాయన్నమాట. తను వచ్చి యూనియకో దాంట్లో ఈ అకామిడేషన్ చూస్ చేసుకుంది. సో ఈ స్టూడెంట్ అకామిడేషన్స్లో సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది, అంటే పిన్ తెలిసిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళగలరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నైబర్హుడ్ అనే ఒక యాప్ ఉందండి. దాంట్లో ఏంటంటే మనకి మన రూమ్మేట్స్ తోటి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. నాకైతే ఈ యాప్ చాలా యూస్ఫుల్ యాప్ అనిపించింది, ఎందుకంటే మనం ఇండియా నుంచి ఒకవేళ కనుక బుక్ చేసుకున్నాం అనుకోండి అకామిడేషన్, సో అంటే ఇక్కడ రూమ్మేట్స్ ఎవరో ఏంటో మనం తెలుసుకోవచ్చు, కాబట్టి ఇది కొంచెం యూస్ఫుల్ అనిపించింది నాకైతే. సో అండ్ ఇక్కడ నుంచి చూసారా, లోపలికి వెళ్తే ఇలా స్టార్టింగే బిన్స్ పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బిన్స్ ఉంటాయి, అంటే వెట్కి సపరేట్గా, డ్రైకి సపరేట్గా, అండ్ రీసైక్లింగ్కి సపరేట్గా ఉంటాయి అన్నమాట బిన్స్. సో ఈ బిన్స్ అవి దాటి కొంచెం ముందుకు వెళ్తే బ్యాక్ యార్డ్ వస్తుంది అనమాట. అక్కడ సిట్టింగ్ ఏరియా అది ఉంది, ఇదంతా బ్యాక్ యార్డ్ అనమాట. ఇక్కడ అన్ని బ్లాక్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ హ్యాపీగా కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ బార్బిక్యూ కూడా అలో చేస్తున్నారట ఇక్కడ వాళ్ళైతే. సో సమ్మర్స్లో అయితే మనం హ్యాపీగా ఇక్కడ బార్బిక్యూ చేసుకుని స్పెండ్ చేయొచ్చు అనమాట టైం అనేది ఫ్రెండ్స్ తోటి. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ రిసెప్షన్ ఉంది. ఈ రిసెప్షన్లో ఏంటంటే, ఒకవేళ మనకి ఏమైనా పార్సల్స్ వచ్చాయనుకోండి, అవన్నీ రిసెప్షన్లో వాళ్ళు పెడతారనమాట. అప్పుడు మెయిల్ పెడతారు మనకి, ఇక్కడ మీ పార్సల్ ఉంది అని చెప్పి. సో అప్పుడు మనం తీసుకోవచ్చు, కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ బయట గేట్ ఓపెన్ ఉండి లోపలికి ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ఇంకొక డోర్ ఉందన్నమాట. సో దానికి మళ్ళీ సపరేట్ పిన్ అనేది ఉంటుంది, అది మనం మళ్ళీ పిన్ నొక్కితే మనం కీ డోర్ ఓపెన్ అవుతుంది. సో ఎవ్వరూ పిన్స్ తెలియకుండా లోపలికి ఎంటర్ అవ్వలేరు. సెక్యూరిటీ వైజ్ బాగుంది ఇక్కడ. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మెయిన్గా లిఫ్ట్ అనేది చాలా తక్కువ అండి, అన్నిటికీ స్టేర్ కేసే ఉంటాయి మ్యాక్సిమమ్. కొత్త కొత్త బిల్డింగ్స్ ఏమైనా ఉంటే లిఫ్ట్ అనేది ఉండొచ్చేమో, కానీ నేను చూసినంత వరకు అయితే ఇక్కడ 2-3 ఫ్లోర్స్ ఉన్నవన్నీ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్టేర్ కేస్తోనే ఉంటాయి. సో ఇలా అనమాట, తిని తీసుకున్న అకామిడేషన్లో ఏంటంటే 3 ఫ్లోర్స్ ఉన్నాయి, తినేది 3rd ఫ్లోర్. 3rd ఫ్లోర్లో తినకి ఉన్నది 5 బెడ్రూమ్స్ విత్ 2 వాష్రూమ్స్ అనమాట, అండ్ కామన్ కిచెన్. అండ్ వాష్రూమ్స్, 2 వాష్రూమ్స్ అని చెప్పాను కదా, ఇది కామన్ వాష్రూమ్ అనమాట. సో ఇది స్నానానికి దానికి యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి గెస్ట్ వాష్రూమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే, యాక్చువల్గా 5 బెడ్రూమ్స్ అన్నాను కదా, సో దాంట్లో ఆల్రెడీ కొంతమంది ఖాళీ చేసేసారు. దాంట్లో ఒక బెడ్రూమ్ నేను చూపించబోతున్నాను అనమాట. ఇది ఆల్రెడీ వెకేట్ చేసేసిన వాళ్ళది, నేను ఓపెన్ ఉంటే చూపిస్తున్నాను. అసలు ఏముంటాయి ఏంటి క్లియర్గా చూపిద్దామని చెప్పి ఇక్కడ ఒక వార్డ్రోబ్లా ఇచ్చారు చిన్నది. అండ్ వాల్కేమో పెద్ద మిర్రర్, ఒక బెడ్ అండ్ స్టడీ టేబుల్ లాగా ఇచ్చారనమాట. సో ఇలాగే మొత్తం తిన్న ఫ్లోర్లో 5 బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చూపిస్తోంది కామన్ కిచెన్ అనమాట. సో ఇక్కడ అందరు కూర్చొని తినడానికి డైనింగ్ టేబుల్, అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్, ఒక చిన్నది ఏంటంటే ఫ్రీజర్ అనమాట, పక్కన పెద్దది ఉన్నది ఫ్రిడ్జ్ కమ్ ఫ్రీజర్ కింద ఇది ఉంటుంది. సో ఈ అకామిడేషన్ అయితే తనకి 109 పౌండ్స్ పడింది పర్ వీక్, ఇంక్లూడింగ్ బిల్స్ అనమాట. బిల్స్ అంటే కరెంట్ బిల్ అండ్ గ్యాస్, ప్లస్ లాండ్రీ కూడా, వాషింగ్ మిషన్ కూడా ఉంది కిచెన్లోనే. సో ఇవన్నీ కలిపి 109 పర్ వీక్. యాక్చువల్లీ దీనికంటే తక్కువ కూడా ఉంటాయి, బట్ ఇక్కడ లాండ్రీకి ఎక్స్ట్రా ఇంక్లూడింగ్ బిల్స్ అలా ఉండవు అనమాట. తినకి అన్నీ కలిపి ఉంది కాబట్టి తినకి వర్తి అనిపించి తిని ఇంకా ఇండియా నుంచి చూస్ చేసుకుని వచ్చేసింది.
మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ క్లీనింగ్ అనేది మనమే చేసుకోవాలండి. కామన్ కిచెన్ కానివ్వండి, కామన్ ఏరియా, మన రూమ్ అన్నీ మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుని మనమే క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇది మా మా కజిన్ రూమ్, తను ఇండియాకి వెళ్తోందనమాట, సో తను కూడా వెకేట్ చేసేస్తోంది. తనకి హెల్ప్ చేద్దామని వచ్చాను. ఎలాగో వచ్చాను కదా అని చెప్పి అసలంటూ మీకు అకామిడేషన్ ఎలా ఉందో చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీశాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.